కాకినాడ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। ముస్తాబు చేసిన మండపాలలో వివిధ రూపాల్లో గణనాథులు కొలువై ఉన్నారు। ముఖ్యంగా కాకినాడ రూరల్ వాకలపూడిలో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు। ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు। ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది। రెండేళ్ల కరోనా తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఆర్భాటమైతే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు। ఈ నేపథ్యంలోనే ఏదైతే ముస్తాబైన మండపాల్లో గణనాథులు కొలువై తీరారు। ప్రస్తుతం మన కాకినాడ రూరల్ వాకలపూడి జెడ్పీటీసీ నులుకుతి రామకృష్ణ అలియాస్ కిట్టు గారి ఆధ్వర్యంలో భారీగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి। ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్, చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రెండేళ్లుగా కరోనా నుంచి ఎటువంటి గణనాథులు పూజలు కూడా చేయని పరిస్థితి? మన కరోనా మహమ్మారి పడి ఒక టూ ఇయర్స్ నుంచి మన మండపాల కానీ ఎక్కడ కూడా మన ఆశ్రమం ప్రకారం మన ప్రభుత్వ ప్రకారం మనం భద్రత పాటించాము। దేవుడి దైవాల దేవదేవుడి దైవాల అందరూ కూడా సుఖశాంతులతో ఈ రోజు ఈ ఫెస్టివల్ ఈ వినాయకుడి నవరాత్రులు ఫెస్టివల్ జరుపుకుంటున్నారు। అందరూ కూడా చాలా సంతోషము, ఏంటంటే దేవదేవుడి దైవాల అందరు ఆరోగ్యాలు అందరూ కూడా బాగుండి ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా మనసారా కోరుకుంటూ ఇక గణనాథుడికి ఇక్కడ మన సంస్కృతి హిందూ సంస్కృతి ప్రకారం భజన కార్యక్రమాలు అలాగా మన హిందూజం ప్రొసీజర్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। ఈవినింగ్ ఇక్కడ ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పేదలకి శారీస్ చీరలు బట్టలు అన్నీ ఇస్తారు। నెక్స్ట్ రోజునే వేరే వేరే కార్యక్రమాలు జరుపుకుంటూ జరుగుతుంది। మేడం, మీరు చెప్పండి, రెండేళ్లుగా మనం ఏ శుభకార్యం చేసినా ముందు మన విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం, ఎందుకంటే సకల విఘ్నాలు తొలగించాలని। అలాంటి గణనాథునికి రెండేళ్లుగా ఎటువంటి కార్యక్రమాలు నోచుకోలేదు, ఈ మనకు అనుమతులు వచ్చిన తర్వాత భారీగా చేయాలనుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి। 2 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు మనం జరుపుకోలేదు, ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। పరిస్థితి ఏదైతే రెండేళ్లుగా కరోనా దేశాన్ని అతలకుతలం చేసింది, ఇప్పటికైనా కూడా కరోనా నుంచి అందరూ కోలుకోవాలి, గణనాథుని ఆశీస్సులు అందరూ